ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మొదటిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబోతున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ రవీందర్ మాట్లాడుతూ యూజీసీ నిబంధన ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఎగ్జామ్ సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రం వద్ద ఉండాలని విద్యార్థులకు సూచించారు. 42 సబ్జెక్టులకు గాను 9776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. రేపటి నుండి విద్యార్థులు ఓయూ వెబ్సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. 9 సంవత్సరాల తర్వాత పీహెచ్డీ ఎగ్జామ్స్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించబోతుందని తెలియజేశారు. అదేవిధంగా 12:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. త్రీ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 3 దశలలో ఎగ్జామ్ ఉంటుంది. 3 రోజులు అదేవిధంగా ఉంటుంది. కాబట్టి ఒక్క నిమిషం లేట్ అయినా కానీ హాల్లోకి అలౌ చేయడం జరగదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను ఒకసారి కండక్ట్ చేస్తున్నాం. ఒకసారి అదేవిధంగా కండక్ట్ చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంట్రన్స్ బేస్డ్ ఉంది. ఇంతకుముందు కేవలం ఎలిజిబిలిటీ ఉండేది ఒకప్పుడు, కానీ యూజీసీ నిబంధనల ప్రకారం 70 మార్క్స్ మేము రిటర్న్ టెస్ట్ పెడుతున్నాము ఎంట్రన్స్ బేస్డ్ మీద. ఇందులో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా తీసుకుని 30 మార్క్స్ ఏమో అకాడమిక్